హలో వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవితానికి ఒక భరోసా భద్రత కల్పించే ఎల్ఐసి పాలసీల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాము సో మరి జీవితానికి రక్షణ కల్పించే జీవన రక్షక్ పాలసీ గురించి మనకి వివరించడానికి ఈరోజు మనతో ఉన్నారు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ మురళీకృష్ణ గారు నమస్తే సార్ నమస్తే మేడం సార్ మీరు ఈరోజు మాకు జీవన్ రక్షక్ పాలసీ గురించి చెప్తానన్నారు సో ఆ పాలసీ గురించి వివరాలు చెప్తారా ఇది ఏంటంటే మెయిన్గా కవరేజ్ కోసం మెయిన్గా ఇంట్రొడ్యూస్ చేసిన స్కీమ్ అండి కవరేజ్ కోసం అంటే చాలా ప్లాన్స్ మా దాంట్లో కవరేజ్ ఇస్తాయి కానీ తక్కువ ప్రీమియం ఇచ్చే కవరేజ్ ఉండే పాలసీ ఈ పాలసీ అండి జీవన్ అని సో ఎక్కువ ఇది ఎందుకని ఇంట్రొడ్యూస్ చేశారంటే లో ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళ కోసం ఇంట్రొడ్యూస్ చేశారు అండి ముఖ్యంగా ఫార్మర్స్ అనుకోండి చిన్న చిన్న ఫార్మర్స్ ఉంటారు లేదు చిన్న ఇన్కమ్ ఉన్న వర్కర్స్ ఉంటారు డైలీ వేజెస్ వాళ్ళు ఉంటారు వాళ్ళందరి కోసం వాళ్ళకి ఒక పాలసీ కావాలన్నప్పుడు కవరేజ్ కావాలన్నప్పుడు తక్కువ ప్రీమియం కట్టడం కోసం వాళ్ళు రెడీగా ఉంటారండి దీంట్లో కనీసం పదేళ్ళ టర్మ్ పెట్టుకోవాలి మాక్సిమం ట్వంటీ ఇయర్స్ తరం పెట్టుకోవాలండి కనీసం సో ట్వంటీ ఇయర్స్ తరం పెట్టుకుందాం అనుకోండి ట్వంటీ ఇయర్స్ పాటు మనం నిశ్చితంగా ఉండొచ్చు మీకు మినిమం డెబ్బై ఐదు వేల సంవత్సరం తీసుకోవచ్చు మాక్సిమం టూ ల్యాక్స్ కవరేజ్ ఇస్తాం మేము మాక్సిమం సో ఎవరు ఎలిజిబుల్ అంటే ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయిన పిల్లలందరూ ఎలిజిబుల్ అండి దీంట్లో అప్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు తీసుకోవచ్చు అండి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే జనరల్గా చాలా పాలసీలో మెడికల్ ఫార్మాలిటీస్ ఉంటాయండి దీంట్లో ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ వరకు ఎటువంటి ఫార్మాలీస్ లేకుండా మెడికల్ ఫార్మాలిటీ లేకుండా మేము చేస్తాం పాలసీ దే కెన్ గో ఫర్ చేసుకోవచ్చు కవరేజ్ స్టార్ట్ అయిపోతుంది దానికి ఇంకా స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ఐదేళ్ల తర్వాత లాయల్ డేస్ కూడా ఇస్తూ పోతారండి సో మీకు మెచ్యూర్ అయిపోయిన తర్వాత మీ సంబంధే కాకుండా కొంత అమౌంట్ లాయల్ డేట్స్ కూడా మీకు వస్తుంది కాబట్టి మీకు రిటర్న్స్ గురించి బాధపడాల్సిన పని లేదు కవరేజీ మీకు తక్కువ ప్రీమియంలో వచ్చింది కాబట్టి ఇది ఆ రకంగా ప్లాన్ అనమాట ఓకే ఇది ఏంటంటే అండి మనం లోన్ తీసుకోవచ్చు తర్వాత సరెండర్ చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ వారు సరెండర్ చేసుకోవచ్చు లోన్ కూడా త్రీ ఇయర్స్ వారు తీసుకోవచ్చండి తర్వాత ఏదైనా సెక్యూరిటీ పెట్టుకోవచ్చు అండి ఏదైనా బ్యాంక్ అసైన్ చేసుకోవచ్చు ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ డబ్బులు మనం అసైన్ చేసుకోవచ్చు ఓకే సో వీటన్నిటి కూడా పనికి వచ్చే ప్లాన్ ఇది అనమాట తర్వాత దీంట్లో ఏంటంటే యాక్సిడెంట్ కవరేజ్ కూడా ఇస్తాం మేము యాక్సిడెంట్ డిజిబిలిటీ కవరేజ్ కూడా ఇస్తాము తర్వాత మీరు కట్టే ప్రీమియం మీద ఇంకమ్ ట్యాక్స్ రిబేట్ కూడా తీసుకోవచ్చు ఎవ్రీ ఇయర్ కట్టే ప్రీమియం మీద తర్వాత టర్మ్ పదిహేడు నుంచి ఇరవై ఏళ్ళ వరకు చెప్పాను కదా పది పదకొండు పది పదమూడు పద్నాలుగు పదిహేను ఇలా పెట్టుకోవచ్చు అండి ఈ కవరేజ్ ఎంత వరకు ఉంటుందంటే ఫిఫ్టీ ఫైవ్ నుంచి సెవెంటీ వరకు కవరేజ్ ఇస్తాం అంటే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు తీసుకున్నారనుకోండి పదిహేను ఏళ్ళే టర్మ్ పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళు ఫిఫ్టీ పెట్టుకునే వాళ్ళు ట్వంటీ వరకు పెట్టుకోవచ్చు అంటే ఏజ్ లిమిట్ సెవెంటీ అంటే ఎంట్రీ ఏజ్ ఏమో మీకు చెప్పే కదా ఫిఫ్టీ ఫైవ్ వరకే ఉంటుందండి మెచ్యూరిటీ సెవెంటీ వరకు ఉంటుంది మెచ్యూరిటీ ఏజ్ సో యాభై ఏళ్ళ వాళ్ళు అనుకోండి ట్వంటీ ఇయర్స్ ద కెన్ గో ఫర్ డటర్మ అనమాట ఫార్టీ ఫైవ్ వాళ్ళు తీసుకుంటే ట్వంటీ ఇయర్స్ పెట్టుకోవచ్చు ఏదైనా సెవెంటీకి సెవెంటీకి మాక్సిమం సీజింగ్ ఏజ్ అనమాట మెచ్యూరిటీ అంటే కవరేజ్ సీజింగ్ ఏజ్ అనేది సిక్స్ సెవెంటీ వరకే ఉంటుందండి సో ఇలాంటి ప్లాన్ పెట్టుకుంటే ఏమైందంటే చిన్న చిన్న అమౌంట్స్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి అరే నాకు పాలసీ ఉంది అనేది ఒక వాళ్ళకి సో టూ ల్యాక్స్లోనే మొత్తం అంటే కాదండి ప్రతి రూపాయి అవసరమవుతుందండి ఎప్పుడైనా రిస్క్ అయినప్పుడు మాత్రము ఫ్యామిలీకి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వస్తాయని చూస్తుంటారండి అవునండి చాలా ఇబ్బంది బేస్ చేస్తారు అలాంటప్పుడు ఏ అమౌంట్ పనికి వస్తుందండి సో అందుకనే రక్షక్ అనే ప్లాన్ దాని పేరు కూడా అది సజెస్ట్ చేస్తారు రక్షక్ సో యు ఆర్ సెక్యూర్డ్ అంటే లోయర్ ప్రీమియం దానికోసం ఈ మెసేజ్ కోసం ఈ పాలసీ పెట్టారండి ఓకే ఇది అందరికి కూడా మేల్ ఫిమేల్ అందరూ తీసుకోవచ్చు పిల్లలు కూడా తీసుకోవచ్చు కాబట్టి ఎక్కువ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఉండే వాళ్ళందరూ కూడా ఈ బ్రాకెట్ రక్షణ లాగా రక్షణ లాగా ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు తర్వాత మీకు అందమని చెప్పిన ఇన్కమ్ ట్యాక్స్ బట్టి తీసుకోవచ్చు లాస్ట్ లో వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ కూడా మీకు ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ సో మనకి ఎల్ఐసి సంబంధించి ఏది కట్టినా కూడా మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది వస్తుందండి వస్తుంది తర్వాత లాస్ట్ వచ్చి మెజారిటీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జప్టెడ్ అనమాట దాని సెక్షన్ టెన్ టెన్ కింద ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జామ్ చేస్తారంట సో ఇది ఇన్ని బెనిఫిట్స్ ఉన్న సమాహారమే జీవన రక్షక పాలసీ సో అందరికీ నేను సజెస్ట్ చేస్తాను తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా లోయర్ ఇన్కమ్తో ఇన్సూరెన్స్ ప్లాన్ సజెస్ట్ చేస్తా చేయాలంటే మాత్రం ఈ ప్లాన్ బాపన్కి వస్తుంది ఎర్లీ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఎట్లుంటుందండి చిన్న చిన్న అమౌంట్స్ మనం ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది చాలా మందికి అలాంటప్పుడు వాళ్ళు ఇలాంటి ప్లాన్ పెట్టుకోవచ్చు నేను ఎక్కడ చేస్తానండి ఎల్ఐసి అంటే పెద్ద కాస్ట్లీ అఫేర్ అనుకునే వాళ్ళకి ఈ ప్లాన్ చాలా పని పనిచేస్తుంది సో అందరు కూడా ఈ ముఖ్యంగా వాళ్ళ త్రెష్ హోల్డ్ ఆఫ్ దర్ కెరీర్లో ఉన్నప్పుడు బిగినింగ్ ఆఫ్ ది కెరీర్ ఉన్నప్పుడు ఈ పాలసీ చాలా చక్కగా పనికి సో చాలా చక్కటి బేసిక్ ఈజీ ప్లాన్ అనేది మాకు వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ వెల్కమ్ మేడం చూశారు కదా వ్యూవర్స్ చాలా చక్కటి ప్లాన్ ఈ రోజు మనకి మురళీకృష్ణ గారు వివరించారు సో మరి మరిన్ని చక్కటి ప్లాన్స్ కోసం మా ప్రోగ్రామ్ ని రెగ్యులర్ గా వాచ్ చేయండి ఈ ప్రోగ్రాం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి